రామాయణం అంటే కేవలం రామ రావణ యుద్ధం మాత్రమే కాదు, అందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు, అలాగే మనల్ని ఆశ్చర్యపరిచే కథలు, ఇంకా మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని అంటూ ఉంటారు. రామాయణం చదివితే ఒక మనిషి ఎలా ఉండాలో అనేది తెలుస్తుంది అని అంటూ ఉంటారు. అందుకే ఓసారి రామాయణం విన్నా రాముని పేరు తలిచినా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అని చాలామంది అంటూ ఉంటారు. కాబట్టి డియర్ వ్యూవర్స్, అలాంటి రామాయణంలో మనకు తెలియని 10 అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. అయితే ముందుగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కొన్ని ఆర్టికల్స్ ఇంకా పుస్తకాల నుంచి రీసెర్చ్ చేసినవి. రామాయణం లాంటి ఇతిహాసాన్ని వాల్మీకి తరువాత చాలామంది రచయితలే రాశారు. సో ఒక్కొక్కరి విధానంలో వారి వారి శైలిలో వివరణ ఇచ్చారు. కాబట్టి కేవలం కొన్ని ఇంట్రెస్టింగ్ హిడెన్ స్టోరీస్ని తీసుకుని చెప్పాలన్నదే మా ఉద్దేశం. అంతేకాని ఎవరిని కించపరచాలని మాత్రం కాదు. మరి విషయంలోకి వెళితే ఫ్యాక్ట్ నెంబర్ 10, రావణ ఇస్ అన్ ఎక్సలెంట్ వీణా ప్లేయర్. రావణ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది అతనుకున్న 10 తలలు. అందుకే రావణును చూసి అందరూ భయపడుతూ ఉంటారు. ఇతను రాక్షసులకు రాజు అయినప్పటికీ గొప్ప శివభక్తుడు. శివుడి మీద ఆయనకున్న భక్తే రావణుణ్ణి గొప్పవాడిగా చేసిందని చాలామంది చెప్తారు. నిజానికి రావణుణ్ణి ఎప్పుడు మనం విలన్ లాగానే చూస్తాం, కానీ ఆయనలో కూడా చాలా మంచి గుణాలు ఉన్నాయి. మనకు తెలిసి రావణుడు ఒక గొప్ప పండితుడు, గొప్ప కళాకారుడు కూడా. అతను వేదాలన్నిటినీ స్టడీ చేశాడు. ఒకనొక టైంలో రాముడికే వేదకర్మలు బోధిస్తాడు. అలాగే ఎన్నో శ్లోకాలు కూడా రాశాడు. భగవద్గీతలాగానే రావణ గీత అనేది కూడా ఒకటి ఉంది. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్లే ఈ రావణ గీతలో రావణుడు లక్ష్మణుడికి గీతోపదేశం చేస్తాడు. ఇంకా గొప్ప సంగీత కళాకారుడు కూడా. సో రావణుడికి వీణ అంటే చాలా ఇష్టం. ఇతను ఎక్సలెంట్ వీణా ప్లేయర్ అని కొన్ని పుస్తకాల్లో కూడా రాసి ఉంది. అందుకేనేమో రావణుడి ఫ్లాగ్ మీద వీణ అనేది ఒక సింబల్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, వై డిడ్ రామా పనిష్ లక్ష్మణ్. రావణుణ్ణి చంపి లంకను జయించిన తర్వాత శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు చేరుకుంటాడు. చాలా కాలం పాటు రాజ్యాన్ని కూడా పరిపాలిస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మణులు ఇద్దరూ తిరిగి వైకుంఠానికి వెళ్లే సమయం వస్తుంది. ఓ రోజు యముడు ఒక మారువేషంలో వచ్చి శ్రీరాముడితో రహస్య సంభాషణలు జరుపుతూ ఉంటాడు. ఆ సమయంలో ఎవరైనా వాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తే వారికి తక్షణం మరణశిక్ష తప్పదని ఒక కండిషన్ని పెడతాడు. అయితే వీరి మధ్య మాటలకు అంతరాయం కలగకుండా ఉండటానికి లక్ష్మణుణ్ణి ద్వారపాలకుడుగా నియమిస్తారు. కొద్దిసేపు తర్వాత రాముణ్ణి కలవటానికి దూర్వాస మహర్షి అక్కడికి వస్తాడు. కానీ ఆయన లోపలికి వెళ్ళడానికి లక్ష్మణుడు అంగీకరించడు. దీంతో వెంటనే దూర్వాసముని కోపంతో అయోధ్య నగరాన్ని మొత్తం నాశనం చేస్తాను అని శపించబోతాడు. దీంతో లక్ష్మణుడు అయోధ్య మొత్తం నాశనమయ్యే కంటే తన మరణశిక్షను అంగీకరించడమే మంచిది అని నిర్ణయించుకుంటాడు. లోపలికి వెళ్ళి రాముడికి అసలు విషయం మొత్తం తెలియజేస్తాడు. వెంటనే రాముడు లక్ష్మణుడికి మరణశిక్ష విధించవలసి వస్తుంది. కానీ తనకు ఎంతో ప్రియమైన తమ్ముణ్ణి వదులుకోవడం ఇష్టం లేక తన గురువైన వశిష్ఠుని సలహా తీసుకుంటాడు రాముడు. అప్పుడు తనకు ఇష్టమైన వ్యక్తిని రాజ్య బహిష్కరణ చేయటం కూడా మరణశిక్షతో సమానమే అని వశిష్ఠుడు రామునికి సలహా ఇస్తాడు. ఆయన సలహా మేరకే రాముడు లక్ష్మణుణ్ణి రాజ్య బహిష్కరణ చేస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సరయూ నదిలోకి నడుచుకుంటూ వెళ్ళి తన లైఫ్ని ఎండ్ చేసుకుంటాడు లక్ష్మణుడు. ఫ్యాక్ట్ నెంబర్ 8, వై డిడ్ కుంభకర్ణ స్లీప్ ఫర్ 6 మంత్స్. రామాయణంలో కుంభకర్ణుడిది ఒక విచిత్రమైన పాత్రనే చెప్పుకోవాలి. రాక్షస రాజు అయిన రావణుడి సోదరులలో ఒకడే ఈ కుంభకర్ణుడు. కుంభకర్ణుడు పుట్టినప్పటి నుండి తన చేతికి ఏది దొరికితే అది తినేవాడు. దీంతో భయపడిన దేవతలందరూ ఇంద్రుణ్ణి శరణు వేడగా అతడి తన వజ్రాయుధంతో కొడతాడు. అప్పుడు కుంభకర్ణుడు కోపంతో ఊగిపోతూ ఇంద్రుడు ఎక్కి ఉన్న ఐరావతం యొక్క దంతాన్ని ఊడదీసి మరీ ఇంద్రుణ్ణి తీవ్రంగా కొడతాడు. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంటాడు. ఈ కథ ఇలా ఉంటే దేవుడి అనుగ్రహం కోసం కుంభకర్ణుడు అనేక సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తాడు. అది గమనించిన ఇంద్రుడు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి కుంభకర్ణుడు ఎంత శక్తివంతుడో వివరించి తొందరపడి మాత్రం అతనికి ఎటువంటి వరాలను ప్రసాదించవద్దు అని చెబుతాడు. దీనికి బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతీదేవి సహాయాన్ని కూడా అందిస్తాడు. కుంభకర్ణుడు వరాన్ని ప్రసాదించమని అడిగేటప్పుడు అతని నాలుక పొరబడి తప్పుగా పలికే విధంగా చేయమని కోరతాడు. అప్పుడు బ్రహ్మ
సరస్వతిని కుంభకర్ణుడి నాలుక మీద ఉండమని చెబుతాడు. తరువాత బ్రహ్మ ప్రత్యక్షమవగానే ఇంద్రాసనం అంటే ఇంద్రుని సింహాసనాన్ని వరంగా ప్రసాదించమని కోరబోతూ పొరపాటున కుంభకర్ణుడు నిద్రాసనం అని పలుకుతాడు. దీనికి వెంటనే బ్రహ్మ తదాస్తు అంటాడు. అయితే ఎప్పుడూ కుంభకర్ణుడు నిద్రలోనే ఉండిపోవడం సరికాదు కాబట్టి ఒక నిర్ణీత సమయం ఉండాలని తరువాత మేలుకొని ఉండేలా వరాన్ని సడలించాడు. ఆ తరువాత నుండి అతడు 6 నెలలు నిద్రలో ఉండి ఒకరోజు మాత్రమే లేచి ఆహారం తీసుకుంటాడు. ఆ తర్వాత మరో 6 నెలలు నిద్రపోతాడని బ్రహ్మ వరం ప్రసాదిస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ద సీక్రెట్ ఆఫ్ రామాస్ బ్రదర్స్ ఇన్కార్నేషన్స్. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో రామ అవతారం అనేది 7వది. ఇందులో రాముణ్ణి విష్ణు అవతారంగా చెబుతారు, కానీ అతని సోదరుని అవతారాల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే వారి అవతారాల వెనక కూడా ఒక రహస్యం దాగి ఉంది. తన సోదరుల్లో లక్ష్మణుడు విష్ణుమూర్తి పవళించే ఆదిశేషుడు కాగా, భరతుణ్ణి శంఖంగా, శత్రుఘ్నుణ్ణి చక్రం యొక్క అవతారాలుగా చెబుతారు. ఇక సీతాదేవిని శ్రీ మహాలక్ష్మి అవతారంగా భావిస్తే హనుమంతుడు ఆ పరమశివుడి అంశగా అవతరించాడు అని చెబుతూ ఉంటారు. ఫ్యాక్ట్ నంబర్ 6, అనదర్ నేమ్ ఆఫ్ లక్ష్మణ. కైకేయికి ఇచ్చిన మాటలకు కట్టుబడి సీతారాములు 14 సంవత్సరాల వరకు వనవాసం చేయడానికి అడవికి బయలుదేరతారు. తాను దైవంగా భావించే రాముడు అరణ్యవాసానికి బయలుదేరటంతో అన్న సంరక్షణ కోసం తమ్ముడు కూడా వారితో పాటే బయలుదేరతాడు. అయితే సీతారాములకి అనుక్షణం కాపలాగా ఉండాలని వాళ్లు నిద్రించే సమయంలో లక్ష్మణుడు విల్లు పట్టుకుని వారికి రక్షణగా కుటీరము బయట నిలబడతాడు. అలా ఉన్న కొద్దిసేపటికే ఆయనకు నిద్ర ముంచుకు వస్తుంది. వెంటనే నిద్రాదేవిని తలుచుకుని, తల్లి, నా నిద్రకు ఆటంకం కలిగించకు. తల్లిదండ్రులతో సమానమైన అన్నా వదినల సేవ కోసం వచ్చాను. ఈ 14 ఏళ్లు నన్ను విడిచిపెట్టు అని ప్రార్థిస్తాడు. నిద్రాదేవి కూడా దానికి అంగీకరిస్తుంది. అయితే ప్రకృతి ధర్మాన్ని తప్పరాదని, నీ నిద్రని ఎవరితోనైనా పంచుకోవాలని చెబుతుంది. వెంటనే లక్ష్మణుడు ఈ 14 ఏళ్ల నిద్రను తన భార్య అయినటువంటి ఊర్మిళకు పంచమని కోరుకుంటాడు. అప్పుడే నిద్రాదేవి లక్ష్మణుడి నిద్రను అతని భార్య అయిన ఊర్మిళకి ఇస్తుంది. అందుకే రామాయణంలో ఊర్మిళ 14 సంవత్సరాలు నిద్రలోనే గడుపుతుంది. ఇలా 14 సంవత్సరాల పాటు అరణ్యవాసంలో నిద్ర మేల్కొని ఉన్నాడు కాబట్టే లక్ష్మణుణ్ణి గోడాకేష్ అని కూడా పిలుస్తారు. గోడాకేష్ అంటే నిద్రని జయించినవాడు అని అర్థం. ఫ్యాక్ట్ నంబర్ 5, వై రామ్ సేతు ఇస్ కాల్డ్ ఆడమ్స్ బ్రిడ్జ్. రామాయణంలో చివరి అంకం వచ్చేసరికి లంకను జయించడానికి ఒక వంతెనను నిర్మించాలని అనుకుంటాడు రాముడు. లంకకు వెళ్లాలంటే సముద్రాన్ని దాటి వెళ్ళాలి. అందుకోసం వానర సైన్యాన్ని సహాయం కోరతాడు. ఆ వానర సైన్యం లంకకి ఒక వంతెన నిర్మించింది. హనుమంతుడు మొత్తం 10 మిలియన్ల మంది వానర సైన్యంతో కలిసి రామసేతును కేవలం 5 రోజుల్లో నిర్మించారు. అయితే ఈ కథ ఇప్పటిది కాదు, దాదాపుగా 17,50,000 సంవత్సరాల క్రితం నాటిదని పురాణాలు చెబుతున్నాయి. అయితే రీసెంట్గా కొంతమంది శ్రీలంక మరియు భారతదేశాన్ని కలిపే ఏన్షియంట్ మ్యాన్మేడ్ బ్రిడ్జ్ ఒకటి ఉందని కనుగొన్నారు. దాన్ని నాసా వాళ్ళు యాడమ్స్ బ్రిడ్జ్గా పేర్కొన్నారు. ఫ్యాక్ట్ నంబర్ 4, హౌ రామ్ ఎండెడ్ హిస్ ఇన్కార్నేషన్. రాముడు అశ్వమేధ యాగాన్ని చేయాలని తలపెట్టినప్పుడు ఆ యాగానికి సంబంధించిన అశ్వాన్ని లవకుశలు బంధిస్తారు. ఈ కారణంగా రాముడికి లవకుశలకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో సీతాదేవి తన బిడ్డల్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. అప్పుడు వారిద్దరూ తమ బిడ్డలే అని రాముడికి తెలుస్తుంది. ఇంతలో లవకుశని రాముడికి అప్పగించి సీత తన తల్లి అయిన భూదేవి దగ్గరికి తీసుకువెళ్ళమని కోరుకుంటుంది. వెంటనే భూదేవి ప్రత్యక్షమై సీతను తన గర్భంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. లవకుశ తన తల్లిని కాపాడుకోవాలని ఎంత ప్రయత్నించినా కూడా సీతాదేవి ఉండలేదు. ఎంతో ప్రేమమూర్తి అయిన సీతాదేవిని వదులుకున్నందుకు బాధపడుతూ రామలక్ష్మణులు ఇద్దరూ తిరిగి అయోధ్య నగరానికి చేరుకుంటారు. ఆ తరువాత శ్రీరాముడు అయోధ్యని 11 సంవత్సరాల పాటు పరిపాలిస్తాడు. ఆ కాలాన్నే రామరాజ్యం అని పిలిచేవారు. ఇక శ్రీరాముడు తన అవతారాన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైందని తెలుసుకుంటాడు. అందుకుగాను ముందుగా ఆదిశేషుని అవతారమైన లక్ష్మణుణ్ణి సరయు నదిలోకి పంపి వైకుంఠానికి చేరుకునేలా చేస్తాడు. తరువాత తన బాధ్యతల్ని తన కొడుకులకు అప్పగిస్తాడు. తాను కూడా సరయు నదిలోకి వెళ్ళి అదృశ్యమైపోతాడు. ఇలా శ్రీరాముడు తన అవతారాన్ని చాలిస్తాడు. ఫ్యాక్ట్ నంబర్ 3, డిడ్ రావణ నో దట్ రామ విల్ కిల్ హిమ్?
రావణునికి తాను చనిపోతానని ముందే తెలుసు. ఎందుకంటే ఎంతో మందిని క్రూరంగా రాక్షసంగా హింసించేవాడు. తాను చేసిన ఆ పాపాల నుండి మోక్షం పొందాలంటే దేవుడి చేతిలోనే మరణించాలని భావిస్తాడు. రాముడు మనిషి కాదు దేవుడు అని నమ్ముతాడు. కాబట్టి ఖచ్చితంగా తాను రాముడి చేతిలోనే మరణిస్తాడని తెలిసే యుద్ధానికి పూనుకుంటాడు. అలా మరణించి విష్ణుపదాన్ని చేరుకోవాలని అనుకుంటాడు. పురాణాలని బట్టి చూస్తే ముందు జన్మలో రావణుడు ఇంకా అతని సోదరుడైన కుంభకర్ణుడు వైకుంఠంలో జయ విజయుడు అని విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు. ఒకరోజు బ్రహ్మమానస పుత్రులైన ఈ సనత్కుమారులు విష్ణుమూర్తి దర్శనం కొరకు వస్తారు. నిత్యం బాల్యంలోనే ఉండేటట్లుగా వరాన్ని పొందడం వల్ల వీళ్లు ఋషులైనప్పటికీ చూడటానికి చిన్నపిల్లలలాగా కనిపిస్తారు. అందుకే ఆ ద్వారపాలకులు వీరి ప్రవేశాన్ని నిరాకరిస్తారు. దీంతో ఆగ్రహించిన సనత్కుమారులు జయ ఇంకా విజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. వెంటనే వారు విష్ణుమూర్తిని ప్రాధేయపడి అడగ్గా 7 జన్మలు తనకు భక్తులుగా కానీ లేదంటే 3 జన్మలు శత్రువులుగా కానీ జన్మించమని చెప్తాడు. అయితే విష్ణువుకు దూరమై 7 జన్మలు ఉండలేమని చెప్పి ఆయనకి శత్రువుగా జన్మిస్తారు. ఆ జయ విజయులలో రావణుడు ఒకడు కాబట్టి విష్ణువు చేత చంపబడతానని అతనికి ముందే తెలుసు. ఫ్యాక్ట్ నంబర్ 2, నేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ డ్యూరింగ్ ఎగ్జైల్. శ్రీరాముడు లక్ష్మణుడు కలిసి 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేశారని మనందరికీ తెలుసు. కానీ వాళ్ళు తిరిగిన అటవీ ప్రాంతం మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ ప్రాంతం పేరు దండారణ్యం. ఇది దాదాపు 35,600 చదరపు మైళ్ళలో విస్తరించి ఉంది. మన దేశంలోనే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ అడవి విస్తరించి ఉంది. పురాణాలను బట్టి చూస్తే ఈ అటవీ మొత్తం రాక్షసులతోనే నిండి ఉంది. దండ అంటే శిక్ష, అరణ్యం అంటే అడవి. కాబట్టి దండారణ్యం అంటే రాక్షసులను శిక్షించే ప్రాంతం అని అర్థం. అందుకే శ్రీరాముడు ఈ అరణ్యాన్ని ఎంచుకున్నాడని చెప్తారు. ఫ్యాక్ట్ నంబర్ 1, రీజన్ బిహైండ్ గాయత్రి మంత్ర. గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం ఏంటో, ఆ మంత్రం యొక్క విశిష్టత ఏంటో అందరికీ తెలుసు. కానీ అసలు గాయత్రి మంత్రం అనేది ఎలా ఏర్పడిందో ఎవరికీ తెలియదు. అయితే ఎంతో మహిమాన్వితమైన ఈ గాయత్రి మంత్రం రామాయణం నుండే పుట్టింది. అందుకే ఈ గాయత్రి మంత్రంలో మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. అదేవిధంగా వాల్మీకి రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉంటాయి. రామాయణంలోని ప్రతి 1,000 శ్లోకాల తర్వాత వచ్చే మొదటి అక్షరం గాయత్రి మంత్రాన్ని ఏర్పరుస్తుంది. అందుకే ఈ మంత్రాన్ని ఇతిహాసం యొక్క సారాంశంగా చెబుతారు. అంతేకాకుండా మొదట ఋగ్వేదంలో ప్రస్తావించడం జరిగింది. సో ఈ వీడియోలో మేము మిస్ అయిన హిడెన్ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయి అంటే దాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫేస్బుక్లో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా కొత్త విషయాలు తెలుసుకుంటారనేది మా అభిలాష.